Hi friends, welcome to our channel Guru's Yoga and Food. Iroju nenu meeku chupinchaboye recipe entante pachi kobbara toti carrot fry ela chesukovalo chuddam. Dani kosam nenu 1/2 kg carrot ni teeskoni ila cut chesi pettesukunnanu. Oka medium size kobbara chippanu teeskunnanandi. Ade vidhanga mee spicy ki nasaga daggatuga meeru pachi mirchi teeskondi. Naa spiciness ki daggatuga nenu teeskunnanu. Oka bowl teeskoni ee carrot mokkalni add chesesukoni chakkaga udikinchesukundamandi. క్యారెట్ ముక్కలను మరీ చిన్నగా కట్ చేసుకోవద్దండి, మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు. నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. దాంట్లోకి నేను 1 టేబుల్ స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి 2 గ్లాసులు వాటర్ అండి. మీరు ఎక్కువ వాటర్ మాత్రం తీసుకోవద్దండి, ఎందుకంటే మనకు ఉడికిన తర్వాత ఆ వాటర్ అనేది మిగిలిపోతే వడగట్టుకోవాల్సి వస్తుంది కదండి, అప్పుడు మనకు దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి. ఎప్పుడైనా సరే మనం వెజిటేబుల్స్ ఉడకబెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టి ఉడకబెట్టుకోండి. ఆ పచ్చి కొబ్బరిని పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి వెల్లుల్లిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి మనం యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ క్యారెట్ ముక్కలు అనేవి ఉడికినదా లేదా అనేది చూసుకుందామండి. చూడండి, నాకు ఎక్కడ దాదాపు వాటర్ అనేది మిగలలేదండి, చక్కగా సరిపోయింది. మీరు ఇలా ఒక ముక్క తీసుకొని చేతితో ఇలా నొక్కడం వల్ల మనకు ఉడికింది లేని తెలుస్తుంది. నాకైతే ఉడికిపోయిందండి. ఏమన్నా కొంచెం ఏమంటే కొంచెం ఏమన్నా అడుగుని ఏమన్నా వాటర్ ఉన్నాయేమో అని ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి కానీ దేంట్లో మీకు దేనిలోకి అవైలబుల్గా ఉంటే దాంట్లోకి క్యారెట్ ముక్కలన్నీ తీసుకోండి. నాకైతే ఏమి వాటర్ రాలేదు, సరిపోయాయండి. నేను ఈలోపు ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అంటే మీరు మీకు తగ్గ ఆయిల్ని తీసుకోండి. నేనైతే ఫ్రై కదా చేసుకునేది, అందుకే కొంచెం తీసుకుంటున్నాను. అందులో మనం చేసుకునేది పచ్చి కొబ్బరితోటి కదండి, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. దాంట్లోకి నేను కొంచెం ఆవాలని యాడ్ చేసేసుకుంటున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత నేను మినప్పప్పును కూడా తీసుకుంటున్నాను. నా దగ్గర పచ్చిశనగపప్పు అవైలబుల్లో లేవండి, అందుకే నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు. మీ దగ్గరగానే ఉంటే మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. దీంట్లోకి మనం 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నాము. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి. దాంట్లోకి మనం 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకున్నాము. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం. పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదండి, మరీ పేస్ట్కి కాకుండా కచ్చా పచ్చగా పట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేశాను. నేను యాడ్ చేసేసుకొని దాంట్లోకి సరిపడట్టు మనం పసుపు యాడ్ చేసుకున్నాము. పచ్చి కొబ్బరి మాత్రం హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు మాత్రం ఖచ్చితంగా పచ్చి కొబ్బరి అనేది వస్తుందండి, ఎందుకంటే పిల్లలకి బ్రెయిన్ మంచిగా డెవలప్ అవ్వడానికి పచ్చి కొబ్బరి అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. మనం తీసుకునే ప్రతి ఫుడ్ మంచిదండి, కానీ మనం ఇప్పుడు అవన్నీ మర్చిపోయి కొంచెం పిజ్జాలు బర్గర్లని వాటి వైపు వెళ్తున్నాము. దానివల్ల చూడండి, పిల్లలు చిన్న వయసులోనే ఇంత లావుగా అయిపోతున్నారు. ఎప్పుడైనా అలా ఉండకూడదండి. పిల్లలు అనేవాళ్ళు చక్కగా ఆడుకోవాలి, సన్నగా ఉండాలి, మరీ లావుగా ఉండకూడదండి, మరీ అంత బక్కగా కూడా ఉండకూడదు. దాంట్లోకి నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ నేను క్యారెట్ ముక్కల్లోకి సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాను కదా, అండ్ డీ పేస్ట్లోకి తగ్గట్టుగా నేను సాల్ట్ తీసుకున్నాను. ఒకసారి అంతా కదిపేసుకొని మూత పెట్టేసుకొని 1-2 మినిట్స్ అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అది మీ ఇష్టం. అంటే మీకు టైం కానీ ఉంటే సిమ్లో పెట్టుకుని ఉడికించేసుకోండి, టైం లేకపోతే మీడియం ఫ్లేమ్లో. ఇలా చూడండి, నాకైతే చక్కగా ఫ్రై అయిపోయేది. నేను దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టేసుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. వీటిని ఒకసారి అంతా అంటే ఆ పచ్చి కొబ్బరి ఆ పేస్ట్ అనేది ఆ చక్కగా క్యారెట్ ముక్కలకు పట్టేటట్టుగా కదుపుకోవాలి. ఈ టైంలో మీరు సాల్ట్ అనేది ఒకసారి అంతా కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత
మీరు ఒకసారి చూసుకోండి అండి, సాల్ట్ అనేది మీకు సరిపడిందా లేదా అని. నాకైతే దాదాపు సాల్ట్ సరిపోయిందండి, అందుకే నేను యాడ్ చేసుకోవట్లేదు. మీకు కానీ సరిపోకపోతే మళ్ళీ మీరు ఒకసారి యాడ్ చేసుకోండి. ఇలా అంతా మొత్తం కలిసేటట్టుగా కదుపుకోండి. దీన్ని మనం ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచేసుకుందాం. అంటే ఆ క్యారెట్కి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది, అంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది కొంచెం కలిసేటట్టుగా ఉంచుకున్నాం చూడండి. మూత తీసి చూసిన తర్వాత నాకు చక్కగా అంతా ఫ్రై అయిపోయింది. ఇంకేముందండి, ఇంతి ఎమ్మీ ఎమ్మీ అండ్ హెల్దీ పచ్చి కొబ్బరితోటి క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మనం దీన్ని చపాతీల్లో కానీ రైస్లోకి కానీ, అంటే దీని కాంబినేషన్లో ఏదైనా చారు కానీ పప్పు కానీ ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్గా తీసుకున్నా బాగానే ఉంటుంది, అలా తీసుకున్నా బాగానే ఉంటుంది. మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.